ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల మీద జవాబు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి జవాబు దాటివేసే ధోరణిలో ఆయన అడిగిన వాటి ఏంటి, ఈయన చెప్పేది ఏంటి? కనీసం మంత్రి మల్లన నువ్వు మొట్టమొదటగా భాష మార్చుకో, భాష నేర్చుకో. ఎందుకంటే నువ్వు చేసేటువంటి బిజినెస్సే విద్యా బిజినెస్, నువ్వు చేసే బిజినెస్ వైద్యం బిజినెస్. మల్లన రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి కనీసం నీ బాడీ లాంగ్వేజ్, నువ్వు మాట్లాడే పద్ధతి, మరి నీ కాలేజీల్లో స్కూళ్ళల్లో చదువుకునేటువంటి పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? ఒక రాజకీయ నాయకునిగా, ఒక మంత్రిగా, ఒక పార్లమెంట్కి వెళ్ళి 5 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్నావు, నువ్వు నేర్చుకుంది ఇదేనా? మల్లన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మంత్రులను చూసినావు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని చూసినావు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లను చూసినావు, నీలాగా ఎవరైనా ప్రవర్తిస్తారా చూడాలి? నువ్వు ఈ ప్రెస్ మీట్ ఏంది, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మొట్టమొదటగా భాష నేర్చుకో, సబ్జెక్ట్ తెలుసుకో. నీకు చదువు రాకపోతే చదువుకున్న వాళ్ళని అడిగి తెలుసుకో. ఒక సబ్జెక్టు మీద మాట్లాడినప్పుడు కూలంకషంగా సబ్జెక్ట్ మీద సమాధానం చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలి. ఒక జోకర్లాగా మాట్లాడితే ఎవరు హర్షించారు మల్లన్న, అందరు నవ్వుకుంటున్నారు. రాజకీయ నాయకులు హుందాగా ఉండాలంటారు. నువ్వు ఈరోజు ఏం మాట్లాడినావు? నేను మొన్న మాట్లాడినా, మేము నిన్న మాట్లాడినా ఒక పద్ధతిగా, ఒక ప్రజలు చూసే విధంగా మేము మాట్లాడితే, ప్రజలు అసహించుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మొన్న మూర్జింతలపల్లిలో మీటింగ్ పెట్టాను, దీక్షా కార్యక్రమం పెట్టాను, 36 గంటల దీక్ష, 2 రోజుల దీక్ష. ఆ దీక్షకు ఏమంటున్నాం, రేవంత్ రెడ్డి గారికి 2 బకరాలు దొరికారు, ఒకటి వజ్రేష్ యాదవ్, ఒకటి హరివర్ధన్ రెడ్డి. మల్లన మేము బక్రాల్లా కనిపిస్తున్నా, నేను 28 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ గారు మొట్టమొదట ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కోట్లాది రూపాయల భూములను అమ్ముకొని నేను తెలంగాణ ఈయన డైరెక్ట్ డబ్బులు ఇచ్చి, తెలుగుదేశంలో డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకొని పార్లమెంట్లో గెలిచాను. ఇంకా టీఆర్ఎస్లో డైరెక్ట్ మంత్రికే బేరం పెట్టాను, డబ్బులు ఇచ్చి కొన్నాడు. ఈయన సేవకుడు కాదు, ఒక నాయకుడు కాదు, ఒక ఉద్యమకారుడు కాదు. ఆయన మా ఎమ్మెల్యే గెలిచిండు లేదో డైరెక్ట్ మంత్రికి వచ్చింది. ఎట్లొచ్చిండో అందరూ తెలుసు అన్న ఇది. నేను కేసీఆర్ అన్న గారికి ఈ మీడియా ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, మంత్రి మల్లన్నకు ఫస్ట్ మాట్లాడే పద్ధతి నేర్పియన్న. ఒక మంత్రిగా ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్నందరూ కూడా అసహించుకునే విధంగా ఉంది ఆయన బాడీ లాంగ్వేజ్. మేము మాట్లాడే పద్ధతి ఎట్లుంటుందన్న? మీ దగ్గర కూడా నేర్చుకున్నాం కదా, మేము ఉద్యమం చేయలేదా, నేను తెలంగాణ కోసం పోరాటం చేయలేదా? వీళ్ళు ఒక్కరోజున తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి, తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తేనే ఏమని అనుకుంటున్నారని చెప్పి ఆయనకు సంబంధం లేనటువంటి వ్యక్తి, ప్రజలతో సంబంధం లేని వ్యక్తి మల్లారెడ్డి గారు, ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తి. మల్లన్న టెంట్ వేసిరు, బయటకైనా వచ్చిరా చెప్తున్నావు. నేను లెక్కతో సహాప చెప్తాను, కానీ కొల్తూరు నుంచి 1000 మంది జనాభా వచ్చారు, ప్రజలు ఒక్క రూపాయి తీసుకోకుండా. జగన్గూడ నుంచి వచ్చారు, నారాయణపూర్ నుంచి వచ్చారు, అనంతారం నుంచి వచ్చారు, లక్ష్మాపూర్ నుంచి వచ్చారు. అదేవిధంగా నీకు ఉద్దమరి నుంచి, కేశవాపురం నుంచి, క్యాసారం నుంచి, మరి మొత్తం కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి తండా కూడా కలిసి వచ్చినాయన్నీ. ఎందుకు వచ్చారు వాళ్ళు? వాళ్ళకి నిజంగానే మంచే జరుగుతాయి మల్లన్న, వాళ్ళకి నిజంగానే అన్నీ జరుగుతాయి, అన్నిస్తే ఆ ప్రాంతంలో నన్ను గెలిపేకపోయేవాళ్ళు కదా ప్రజలు. నన్ను ఎందుకు గెలిపించారన్న మల్లన్న? నేను బక్రానా, నీకు బక్రాలా కనిపిస్తున్నావా? బక్రా ఎవరు చేస్తురు? ప్రజలను బక్రా చేస్తురు మీరు, ప్రజల చౌపు పెడుతురు. నువ్వు డబ్బులు నమ్ముకున్నావు మల్లన్న, పార్టీకి డబ్బులు ఇస్తావు, ఇక్కడ నాయకులకు డబ్బులు ఇస్తావు, అక్కడ ప్రజలకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా అనుకుంటున్నావు. కానీ మల్లన్న చాలా తప్పు అది, నువ్వు చేసే పద్ధతి తప్పు. నువ్వు వ్యవస్థలు నడిపిస్తున్నావు రెండు, ఒకటి నీకు వైద్యం, ఒకటికి విద్య. నువ్వు చాలా ఆదర్శంగా ఉండాలి. నీకు చదువు రాకపోయినా పర్లేదు, మనిషి మాట్లాడే భాష నేర్చుకోవచ్చు, పద్ధతి ఉంటుంది దేనికైనా, ఒక నాయకుడికి పద్ధతి ఉంటుంది.
నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను 28 సంవత్సరాల నుంచి ఎంతమంది మంత్రులను చూసినా, ముఖ్యమంత్రులను చూసినా, ఒక ఆరోపణ వస్తే ఒక పద్ధతిగా ఆరోపణ వస్తే ఆరోపణ తిప్పి కొడతారు. ఇది కాదు ఇదని చెప్తారు. ఒకటి మాట్లాడుతూ ఒకటి మాట్లాడుతూ ఒకటి చెప్తా ఒకటి చెప్తావు. మళ్ళన మేము తప్పుడు బతుకులు బతికినామా? ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో మా నాన్న కానీ మా అమ్మ కానీ జైలుకుపోయింది. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైనా కనీసం జెండా పట్టుకున్నావా? తెలంగాణ పదాన్ని ఉచ్చరించినావా? నువ్వు ఒకవైపు తెలుగుదేశంలో ఉండి తిరుపతిలో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు అసలు ప్రపంచంలో లేని పొగిడి, నువ్వు ఇక్కడ మళ్ళీ 3 రోజుల్లోనే వచ్చి కేసీఆర్ గారు కాలు పట్టుకొని కేసీఆర్ గారు అంతా గొప్ప లేడని మాట్లాడు. కనీసం టైం తీసుకోవాలి. నువ్వు మంత్రిగా ఉన్నావు, నీ నియోజకవర్గం, నువ్వు మంత్రి అయినా కూడా మేడ్చల్ నియోజకవర్గానికే మంత్రి, జిల్లాకు మంత్రి కాదు, రాష్ట్రానికి మంత్రి కాదు, ఎక్కడ పోను. మళ్ళన ఒక్కసారి ఇప్పటికి ప్రజలకిచ్చి ఏదేదో మాట్లాడడం కాదు, అక్కడ దళిత బంధు ఇప్పి మంత్రిగా ఉన్నావు కదా, మన ప్రజలకు నీకు ఓట్లేసారు, 88 మెజార్టీతో గెలిపించారు, మన ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు గిరిజనులకు ఇప్పిను దమ్ముంది అది ఆ జేరు, ఏదేదో మాట్లాడతారు. కాబట్టి మల్లన్నకు ఒకటేంది, నీకు చెప్పేది లాస్ట్ ఫైనల్ మల్లన్న, నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. కేసీఆర్ గారు కూడా చెప్తున్నానంటే ఇట్లాంటి వాళ్ళను డైరెక్ట్ వచ్చిన వాళ్ళని తీసుకొని సబ్జెక్టు లేకుండా, రాజకీయాలు తెలియకుండా, రాజకీయ అవగాహన లేకుండా, ఇలాంటి సబ్జెక్ట్ తెలియకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అసహించుకునే విధంగా ఉంది. దయచేసి నన్ను తొలగిస్తారా, లేకపోతే నాకు ట్రైనింగ్ పెట్టి నాకు మరి ఏ విధంగా నేర్పిస్తారో నేర్పేయండి. అది ఒక మామూలుగా అర్థం కాదు మల్లన్నకు, ఏ సబ్జెక్ట్ మీద కూడా అవగాహన లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ దీక్ష ఎట్లే కొనసాగిస్తారు? ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం సోనియా గాంధీ నాయకత్వంలో. ఎందుకంటే సోనియా గాంధీ గారే తెలంగాణ ఇవ్వకపోతే మనం 119 సీట్లలో 119 గెలిచిన మనము తెలంగాణ వచ్చేదా? 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసి 119 గెలిచినప్పుడు మనం తెలంగాణ రాకపో కదా? ఉట్టిగానే మర్చిపోయి ఇష్టం ఉన్నట్టు సోనియా గాంధీ గారి మీద మాట్లాడతారు. మరి మీరేగా సోనియా గాంధీ దేవత అని మాట్లాడారు, ఫస్ట్ అసెంబ్లీలోనే మాట్లాడేది కదా, ఇప్పుడు మర్చిపోయినా ఇప్పుడు అయిపోయిందా? ఒక్కసారి రాజకీయాలు ముందాతనంతో రాజకీయాలు చేసే వాళ్ళని పెట్టుకోండినా. మా యొక్క విజ్ఞప్తి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఎవరెవరితో మాట్లాడిస్తే ప్రజలు అసహించుకుంటారు. దయచేసి దీన్ని వెంటనే విరమించుకొని మరి మా మీద ఇట్లనే మాట్లాడితే మాత్రం మేము ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని కాచుకోవాలని మరి మల్లన్న కూడా ఒక హెచ్చరికగా మేము దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.